యూదులు నమ్మరు కదండి దేన్ని, నేను మూర్ఖులు. యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు. అడుగుతున్న ఈ దరిద్రులకు ఏదో ఒకటి చెప్పాలి, చూపించాలి. వాళ్ళకు సూచక్రియ ఉంటే కానీ నంబరు నన్ను. నేను పరలోకం నుంచి వచ్చానంటే నంబరు వాళ్ళు. ఒక చచ్చినాడు బ్రతికిస్తే నమ్ముతారు. అందుకే వీళ్ళ కోసం, మీకోసం, మీ మధ్య ఏం జరిగిస్తున్నాను ప్రవక్త ద్వారా అన్న మాటలు. యెహెజ్కేలు గ్రంథంలో 37:12 నేను అన్న మాట మీ మధ్య నేను నెరవేరుస్తాను అన్నందుకు మత్తయి సువార్త 27:52-53 వచనాల్లో చేసి చూపించాడు వాళ్ళ మధ్య. మత్తయి సువార్త 27:52-53 సమాధులు తెరవబడ్డాయి, చనిపోయిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. ఎలాగొచ్చాయి, ఎలా వచ్చాయి? వండరు కదండి ఇది. ఏమండి నేను అలా, నాకు అలా చూపించమని నేను నా తండ్రిని అడగనండి. ఎందుకంటే నా తండ్రి నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను. ఆయన మాట అంటే వేదవాక్ అండి. మీరు కూడా అలాగే నమ్మండి. చూచి నమ్మువారు కంటే చూడక నమ్మువారు ధన్యులు అన్నారు కనుక ఎక్స్ట్రా మార్కులు మనవే. దరిద్రులకు కాలుద మార్కులు తగ్గిపోయాడు అవి. చూసినా నమ్మారు అంటే నమ్మలేదండి, సిలివేశారు. చూసి నమ్మారు వాళ్ళు, నమ్మలేదు. ఈరోజున్న ఈ దొంగ వేషధారణ క్రైస్తవ్యానికి ఏదో జరిగించాలి. కడుపు రావాలి, పిల్లలు పుట్టాలి, డబ్బు రావాలి, కోర్టులో గెలవాలి, రోగాలు పోవాలి. అలాంటి దౌర్భాగ్యం కాదు మనం. ఆయన మాట అంటే మనకు శిరస్సు వంచి లొంగి లోబడతాం మన విధేయులు మనం. ఆ రోజు వాళ్ళ కోసం ఏం చేశాడట, సమాధులు తెరిచాడట. నీ ప్రవక్తల ద్వారా ఏదో రాశావు మాకు చేసి చూపించు అనగానే అప్పుడు జరుగుతుంది చూడండి. మత్తయి సువార్త 20, ఇప్పుడు మీరు చదువుతున్న దానిలో ఏనైనా 27:52-53 సమాధులు తెరువబడిను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరములు లేచెను. కులిపోయే కదా మరి, ఎప్పటికెప్పుడు చచ్చిపోయారు వాళ్ళు, ఎప్పుడూ చచ్చిపోయారు. కొన్ని దశాబ్దాలు అయింది వాళ్ళు చచ్చిపోయారు. 20, 30, 40, 50, 60, 70 ఉంటుంది వాళ్ళు చనిపోయే. వాళ్ళు లేచారు, లేచి ఏం చేశారట వారు, వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణం అంటే యెరూషలేములో ప్రవేశించి అనేకులకు అగపడిరి. అనేకులకు అగపడకపోతే నమ్ముతారా అండి? ఒరే మనం, ఒరే మన శాంసన్ వచ్చేసాడు రా, చచ్చిపోడు కదా గత సంవత్సరం, మనం నమ్మాలి కదండి. ఎందుకంటే వాళ్ళు ఏ రూపంలో అయితే ఉన్నారో, గతంలో వారు ఏ రూపంలో సమాధిలోకి పోయారో అదే రూపంతో వస్తే గాని వీళ్ళు నమ్మరు. ఆయన ప్రక్కలో గాయంలో వేలు పెట్టే వరకు నమ్మనన్నాడు ఆయన. ఫాలో అయినటువంటి ఫాలోవరే తోమా గారు, 12 అపోస్తుల్లో ఒకడు. చూసారు ఎలాంటి బలహీనత ఉంది ఆయనకి? యూదులకు బలహీనత అదేనండి, ఏదైనా చూస్తే కానీ నమ్మరు వాళ్ళు. ఆయన ప్రక్క గాయంలో నేను వేలు పెడితే, వేలు పెట్టాలి నేను, అంతవరకు నేను ఆయన నమ్మనన్నాడు. కనుక సమాధులలో నుండి వచ్చినటువంటి ఆకారాలు శరీరాలు చనిపోయే నాటికి వాళ్ళు ఎలాగైతే ఉండేవాళ్ళు అలాగే వాళ్ళు వచ్చి యెరూషలేములో వాళ్ళకి కనబడ్డారు. ఇది ఎందుకు చేశాడు తెలుసా? శాంపిల్. భవిష్యత్తులో జరగబోయే మహాకార్యక్రమానికి ఇదొక ఎగ్జాంపుల్ చేసి చూపించాడు ఆయన. ఈ శరీరాన్ని తిరిగి తెచ్చేసుకుంటాం అంటున్నాడు ఆయన. ఎంత ప్రాజెక్టు ఈ శరీరం వెనక ఆయనకు ఉంది, ఎలాంటి ప్రాజెక్టుది ఈ శరీరం వెనక ఆయనకు ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:44 44 జాగ్రత్తగా వినాలి. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడుతుంది. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది, కూడా ఉన్నది. ఆ శరీరము కూడా ఈ శరీరం ఉన్నది, ఆ శరీరము కూడా ఈ శరీరం ఉన్నది. 19 మృతులైన నీ వారు బ్రతుకుదురు,
నా వారి శవములు సజీవములగును. ఏంటండి మాటలు? అలా శవాలు ఎందుకండి? ఆత్మ ఉంది కదా, చాలు కదా. శవం అంటే శరీరం, శరీరముగా మారిన శవము శవముగా శవం తిరిగి శరీరంగా మారుతుందంటున్నాడు. ఎందుకంటే నిత్యము ఉండేదిగా ఆదాము ఆకారాన్ని చేసిన దేవుడు తప్పు చేసిన తర్వాత అనిత్యంగా మారింది. అనిత్యంగా మారిన ఈ శరీరాన్ని యేసుక్రీస్తు ద్వారా మరలా నిత్యత్వంలోకి తీసుకొచ్చాడు. బాగా 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 దీన్ని బాగా ఆలోచించండి. నిత్యము ఉండవలసిన ఒక ఆకారాన్ని ఏదైన వనంలో దేవుడు మట్టి నుండి చేశాడు. దానికి ముసలితనం లేదు, వయస్సు లేదు. ఒక అందమైన శాశ్వతమైన మానవ దేహాన్ని చేశాడు ఆయన. మనిషి తప్పు చేశాడు కనుక అమలు జరిగింది. నిత్యమైనది అనిత్యంలోకి వెళ్ళింది. కడపటి ఆదాముగా యేసుక్రీస్తు వచ్చారు. అనిత్యతలో నుంచి అనిత్యమైన ఈ ఆకారాన్ని మరలా నిత్యత్వంలోకి తీసుకొచ్చాడు. ఎటర్నిటీ టు ఎటర్నిటీ అంటారు దాన్ని. నిత్యత్వము నుండి నిత్యత్వమునకు. ఎటర్నిటీ టు ఎటర్నిటీ. నిత్యత్వం నుండి వెళ్ళింది, తిరిగి నిత్యత్వానికి వచ్చేస్తుంది. నిత్యత్వం నుండి ఆదాము చేసిన పాపం వల్ల అనిత్యానికి వెళ్ళింది. అనిత్యానికి వెళ్ళిన ఈ ఆకారం యేసు త్యాగాన్ని బట్టి బలి యాగాన్ని బట్టి మళ్ళా నిత్యత్వానికి వచ్చింది. కొరింథీయులకు రాసిన ఈ మొదటి పత్రిక 15వ అధ్యాయంలోనే ఈ సందర్భాన్ని మీరు చూస్తారు. 21వ అధ్యాయం 21వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 21. మనుష్యుని ద్వారా మరణము వచ్చిన గనుక మనుష్యుల ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగింది. యేసు ప్రభు లేచిపోయాడు, సమాధిలో ఆయన శరీరం లేదు. నీ శరీరం కూడా సమాధిలో ఉండదు, ఉండడానికి వీల్లేదు. ఎవరి శరీరాలైనా సరే గమనించలేరు. ఎవరి శరీరాలైనా ఆదాముకు చేసిన నిత్యమైన ఆకారం శరీరం. మరి నేరస్తుల సంగతి ఏంటి? క్రీస్తును నమ్మని వారి సంగతి ఏంటి? వాక్యానికి విరోధుల సంగతి ఏంటి? వాళ్ళది ఆదాము నుంచి వచ్చిన శరీరం కదా, వాళ్ళది ఆదాము నుంచి వచ్చిన శరీరమే. మరి దాని సంగతి ఏంటి? అది కూడా నిత్యత్వానికి వస్తుంది. జాగ్రత్తగా వినాలి. అది కూడా నిత్యత్వంలోకి వస్తుంది. ఎందుకంటే ఆదాము నుండి వచ్చిన ఆకారాలు ఇవన్నీ. ఆదాము ఆకారాన్ని దేవుడు నిత్యమైన ఆకారంగా చేశాడు. నిత్యము ఉండవలసిన ఆకారంగా చేశాడు దాన్ని. అనిత్యతలోనికి వెళ్ళిన తర్వాత నిత్యత్వానికి వస్తున్నాయి శరీరాలన్నీ. చూద్దాం. అదే ఈ పాఠంలో సెన్సేషనల్ పాయింట్. అదే అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, ముందుగా ఇది చదువుకొని వెళదాం. యెషయా గ్రంథం 14:20. నీవు నీ దేశమును పాడు చేసి ప్రజలను హతమార్చితివి, నీవు సమాధిలో వారితో కూడా కలిసి ఉండవు. సమాధిలోనే ఉంది ఈ శరీరము, సమాధిలోనే ఉంది. చెడ్డవాళ్ళ శరీరాలు సమాధుల్లోనే ఉన్నాయి. కానీ నీవు ఎవరితో కలిసి ఉండాలో వాళ్లతో ఉండవు. అంతా కలిసిపోతే ఎలా అండి? దేవుని కొరకు ఇన్ని త్యాగాలు చేసి, దేవుని కొరకు అవయవాలు పోగొట్టుకొని, దేవుని కొరకు ప్రాణాలు అర్పించిన ఎందరో మహనీయులు పుట్టారు ఈ ప్రపంచంలో. వాళ్లతో వీళ్ళు కలిసిపోతే ఎలా? నిత్యమైన ఆకారం వాళ్ళకి ఉన్నా కలవని చోటు, కలవని స్థితి వీళ్ళకి వస్తుందంటున్నాడు ఆయన. కనుక తండ్రి కొరకు యేసుక్రీస్తు సంపాదించిన వాళ్లే ఆయన వారుగా బయటకు వస్తారన్నది
ఇక్కడ మీకు కనబడుతుంది కొరింథీ రాసిన మొదటి పత్రిక 15:20 నుండి, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15:20 నుంచి, ఇప్పుడైతే చనిపోయిన వారిలో మొదటి వ్యక్తిగా క్రీస్తు తన శరీరం కుళ్ళిపోకుండా తిరిగి తెచ్చేసుకున్నాడు. జాగ్రత్తగా వినాలి. నీకు పాఠం చెప్పాలిగా, నువ్వు నమ్మాలిగా, మీరు శరీరాలతో లేస్తారన్న విషయాన్ని మీరు నమ్మాలిగా. కనుక ముందు ఆయన శరీరంతో వచ్చేసాడు బయటికి, ఎందుకంటే సాక్ష్యాధారాలు ఉన్నాయి. శరీరం కోసం వెళ్ళారు, శరీరం ఆయన శరీరం కుళ్ళు పట్టలేదు, ఆయన శరీరం హమ్మింగ్ వస్తుంది, ఆయన శరీరం సమాధిలో లేదు, హమ్మింగ్ వస్తుంది, ఆయన శరీరం సమాధిలో లేదు, కుళ్ళిపోలేదు. దాని గురించి ఎన్నో ప్రాఫెసీస్ చదివారు ఇప్పుడే మీరు, ప్రవక్తలు రాసిన గ్రంథాలన్నీ కూడా అన్ని తిరగవేసుకొస్తున్నాం మనం. ఆది కాండం నుంచి మానవ ఆకారం కోసం ప్రవక్తల గ్రంథాల్లో వ్రాయబడిన ఈ దేహం యొక్క సంగతి అంతా మనం చదువుకొచ్చాం ఇప్పుడు. అందుకేమంటున్నాడు, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణం వచ్చింది, అక్కడ కదా ప్రాబ్లం పెట్టాడు ఆదాం గారు. అసలు లేకపోతే మృత్యు ఎందుకు వస్తుంది, మనం ఎందుకు చావాలి, మనకెందుకు కళ్ళు ఊడిపోవాలి, జుట్టు రాలిపోవాలి, బట్టతల రావాలి, మనకెందుకు కళ్ళు కనపడకపోవాలి, చెవులు వినపడకపోవాలి. సిస్టమ్ను పాడు చేసేసాడు. ఒక మంచి సిస్టమ్ దేవుడు ఇచ్చాడు, దాన్ని పాడు చేశాడు వీడు. మన ఆది తండ్రే కాదని నేను అంటాం లేదు. ఎంత పాడైపోయినా మరలా దీన్ని రిపేర్ చేయడానికి మళ్ళా సీనియర్ మెకానిక్ వచ్చాడు ప్రపంచం మా ఆకాశం నుండి. ఆదాముని మళ్ళీ తిరిగి రిపేర్ చేయడానికి, ఆదాము ఫిజికల్ బాడీ సిస్టాన్ని తిరిగి బాగు చేయడానికి ఒక పెద్ద సీనియర్ స్పెషలిస్ట్ వచ్చాడు పరలోకం నుండి. ఆయనే యేసుక్రీస్తు కడపటి ఆదాము. మనుష్యుని ద్వారా మరణం వచ్చింది, గనుక మనుషుల ద్వారానే మృతుల పునరుద్ధానం కలగాలి. ఏ మనిషి శరీరాన్ని పాతాళం, ఏ మనిషి శరీరాన్ని మట్టిలో కప్పెట్టే స్థితికి ఆదాము తెచ్చాడో, మట్టిలో ఉన్న అదే శరీరాన్ని కుళ్ళు పట్టకుండా తిరిగి లేపటానికి, సిస్టమ్ను మన పర్ఫెక్ట్ కండిషన్లో పెట్టడానికి ఆయన మళ్ళీ వచ్చాడు భూమి మీదకి. ఆయన వచ్చాడు, ఆయనే చేశాడు. అందు గురించి అంటున్నాడు 23వ వచనంలో, ఆదామనందు అందరూ ఎలాగైతే తమ శరీరాలను మట్టిలో కలిపేసుకుంటున్నారో, పోగొట్టుకుంటున్నారో, అలాగుననే ఈయన ఎందు కడపట ఆదామైన క్రీస్తు నందు అందరూ బ్రతికింపబడదు. అందరూ 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 బాగా వినాలి, అందరూ అందరూ అంటే చెడ్డోళ్ళు కూడానా, ఆల్రెడీ అదే బాడీ కదా, మరి ఆల్రెడీ బాడీ ఆడు కూడా రన్నింగ్ కండిషన్కి వచ్చేసింది. ఆల్ బాడీ కూడా మనల్ని రిపేర్, మనల్లే కదా రిపేర్ చేస్తాడు ఆయన. ఆ సిస్టమ్స్ అన్నీ అలాగే కొలాప్స్ అయిపోతాయేమో, స్క్రాప్ కింద కొట్టేస్తారేమో మీరు అనుకుంటున్నారు. నో, వాటిని కూడా ఆయన మెకానిజం చేసేస్తాడు. ఎందుకు, దేన్ని బట్టి మనం చెప్పగలం, దేన్ని బట్టి మనం చెప్పగలం. 15:44 బట్టి, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడి, ప్రకృతి సంబంధమైన శరీరము ఉంది, అది మంచోడికి ఉంది, చెడ్డోడికి ఉంది, కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. 47, మొదటి మనుషుడు భూ సంబంధమై మట్టి నుండి పుట్టినవాడు, రెండో మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. 48, మట్టి నుండి పుట్టినవాడు ఎట్టి వాడో, మట్టి నుండి పుట్టిన వారును అట్టివారే, పరలోక సంబంధి ఎట్టివాడు, పరలోక సంబంధులు అట్టివారే. మరియు మనము మట్టి నుండి పుట్టిన వారి పోలికలు ధరించిన ప్రకారము పరలోక సంబంధ పోలికయు ధరింతము. చూసారా ఎంత సిస్టర్ని ఎంత రెక్టిఫై చేశాడు ఆయన. అందుకే అన్నాడు యెషయా గ్రంథం 26:19
మరి కన్ఫ్యూజ్ అవ్వకండి, క్లియర్ అయిపోద్ది. మృతులైన నీ వారు బ్రతుకుతారు, నా వారి శవములు సజీవములవుతాయి. మంటిలో పడి ఉన్న వారలారా మేల్కొని ఉత్సహించుడి. ఇంకా కిందకి, భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయును. ప్రేత అంటే కేవలం ప్రేత అంటే ఏంటి, డెడ్ బాడీ అండి. డెడ్ బాడీని ప్రేత అంటారు. ప్రేతకాల అంటే శవకళ. ప్రేతకాల అంటే శవకళ. మట్టిట తనలోని బాడీస్ని అప్పచెప్తుందట. బాబు ఇదిగో నాలో, అలాగే గాలి, అలాగే నిప్పు. కొంతమంది కాల్ చేస్తారు కదా, కొంతమందిని కాల్ చేస్తారు, కొంతమంది నీటిలో పడిపోయి చేపలు తినేస్తాయి, కొంతమంది రాకెట్లు కాలిపోతాయి, భూకక్షలో ప్రవేశించి బూడిదైపోతారు, కొంతమందిని మట్టిలో పాతారు. ఏదైనా ప్రకృతిలో మొత్తం కాలుగుడిలోనే ఉండాలి అందరూ, బయటికి ఎవ్వరు పోరు. ప్రకృతి నుంచి వచ్చిన ఈ మానవ శరీరం ప్రకృతిలోనే భద్రపరచబడి ఉంటుంది, మొత్తానికి అది కలెక్ట్ అయిపోతుంది. మీకు అర్థమైన భాషలో ఏమంటున్నాడంటే, భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును, తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరచును. చూడండి, భూమి తాను త్రాగిన రక్తమును పిండేస్తుంది, ఇచ్చేస్తుంది. మళ్ళా నా బ్లడ్లో కౌన్స్ తక్కువైపోయిందంటే ఇచ్చేస్తుంది. ఎక్కడుందో, నా దగ్గరే కదా ఉంది, నాలోనే కదా ఉంది ఇదంతా. దేవుని పిల్లలారా, మీకున్న ఈ దేహాలు పోయిన తర్వాత మళ్ళా ఇది తిరిగి అప్పగించే బాధ్యత దేవుడు ప్రకృతికి ఇచ్చాడు. కనుక చచ్చిపోతామని కానీ, మట్టిలో పెట్టబడతామని కానీ, పురుగులు మనల్ని తినేస్తాయని కానీ, మట్టి అయిపోతామని కానీ, కంపు కొడతామని కానీ, ఆ సంగతి ఇవాళ నుంచి మీరు మర్చిపోవాలి. ఇవాళ నుంచి ఆ సంగతి మర్చిపోవాలి. ఎందుకంటే ఇన్ని వచనాలు రాయబడ్డాయి, భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును. ఎందుకంటే జీవం మట్టిలో జీవం ఉంది, ఆ సంగతి మీరు గమనించాలి. మట్టిలో జీవం ఉంది, జీవము గల ప్రతి జంతువును భూమి పుట్టించునుగాక అన్నాడు. అంటే దానికి జీవం లేకపోతే జీవం ఉన్నవి ఎలా పడతాయి చెప్పండి. జీవం ఉన్న పక్షులు, జీవం ఉన్న జంతువులు, జీవం ఉన్న మొక్కలు పుడుతున్నాయంటే నేలకు జీవం ఉంది. జీవమున్న దానిలో జీవము గల నీ దేహాన్ని దాచాడు. ఫ్రిజ్ పనిచేయకపోతే ఏదైనా కుళ్ళిపోయి కంపు కొట్టేస్తుంది. ఫ్రిజ్ పనిచేస్తుంది అనుకోండి, కుళ్ళిపోదు. అది కుళ్ళిపోదు, ఎందుకంటే అందులో నువ్వు పెట్టిన పదార్థాన్ని కొళ్ళనివ్వని శక్తి ఆ ఫ్రిజ్కి ఉంది. నువ్వు కనిపెట్టిన ఈ ఫ్రిజ్కి ఎంత పవర్ ఉంటే, దేవుడు చేసిన ఈ మహావిశ్వానికి ఆ పవర్ లేదనుకుంటున్నావా నువ్వు? ఉంది. అలాంటి సెక్యులర్ గాడికి 5 కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు, మీ శరీరాలను భద్రపరచమని. చాలా ఈజీగా తీసి పడేశాడు ఆయన. మా తండ్రి చచ్చిపోయాడు, మృతులు మృతులను బాధ పెట్టుకుంటారా మొత్తం అంతా చెప్పాలంటే, ఇంత మిస్టరీ చెప్పాలంటే వాడికి ఎక్కుతుంది తలకి. ఎందుకురా వాటి గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, చచ్చిపోయినాడు గురించి ఇంత ప్రసంగం చేసి నువ్వు రా అంటే వస్తాడేటాడు. అందుకే చాలా ఈజీగా ఈజీ కాన్సెప్ట్ అని ప్రయోగించాడు, మృతులు మృతులను పాతి పెట్టుకుంటారు, దాని గురించి నీకు పని లేదు, నువ్వు వచ్చి నన్ను వెంబడించు, ఎందుకంటే నువ్వు బ్రతికే కాలం తక్కువ, నీకు రాసే పనులు ఎక్కువ, గ్రంథంలో రాయబడిన పనులన్నీ నువ్వు చేయాలి, ఈలోగా నీ లైఫ్ టైం అయిపోతుంది, నువ్వు వెళ్ళిపోవాలి. కనుక నీకు టైం, నీకు ఇవ్వబడిన టైంలో నీ పనులన్నీ పూర్తి చేయి. ఈ సమాజ కార్యక్రమాలు, పెళ్లిళ్ళ కార్యక్రమాలు, చవర్త కార్యక్రమాలు, గృహ ప్రారంభోత్సవాల్లో లీనమైపోకు. ఆ పనిలో ఉండు ముందు, ఎందుకంటే ఆయనకి ఇంత తెలుసు, ఇంత చరిత్ర తెలుసు ఆయనకి. అందుకే మాట రాశాడు, మృతులైన నా వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును, మంటిలో పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయును.
మహనీయుడండి నిజంగా పౌలు గారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము వాట్సప్ అండి. నిజంగా ఎంత జ్ఞానాన్ని ఆయన జీర్ణించుకున్నాడో కానీ అద్భుతం అండి. మొదటి వచ్చిన రండి, ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. ఫిజికల్ బాడీ గురించి, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శరీరము ఒకరోజు మట్టిలోకి పోయినను. జాగ్రత్తగా నేను నేను కలుపుతున్నాను మీకు అర్థం అవ్వాలని. నేను ఇవన్నీ మీరు చదవకండి, ఇది నేను చదువుతాను. మీరు అలా చదివితే మీకు అర్థం కాదు. నేను ఏం పెట్టాలో అందులో పెడతాను, మీరు అవునో కాదో ఆలోచించండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శరీరము శిథిలమైపోవడమే మీకు తెలుసు. పళ్ళు ఊడిపోవడం, కళ్ళు కనపడకపోవడం, చెవులు వినపడకపోవడం, జుట్టు రాలిపోవడం, చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నేన నివాసము పరలోకమందున్నదని మనం ఎరుగుదము. అంటే మరొక బాడీ మనకి పరలోకంలో ఉంది. భూమి మీదకి రావడానికి ఏ బాడీనైతే సెట్ చేశాడో అమర్చాడో, పరలోకాన్ని అనుభవించడానికి మరో బాడీని సిద్ధపరిచాడు. ఇక్కడ మరొకటి తయారైందండి. భూమి మీద నువ్వు హ్యాపీగా తిరుగుతావు, అంతరిక్షంలో తీసుకెళ్ళి వదిలేస్తే మాంసం అంతా మొక్క మొక్కలుగా ఊడిపోతుంది. తెలుసా మీకు సంగతి? ఇదే శరీరాన్ని గ్రావిటీని దాటి పైకి విడిచిపెడితే, దాటి మిమ్మల్ని పైన వదిలేస్తే ఇదంతా మొక్క మొక్కలుగా మొక్క మొక్కలుగా వచ్చేస్తుంది బయటికి. ఎందుకంటే అక్కడ వాతావరణాన్ని ఈ శరీరం తట్టుకోలేదు. భూ వాతావరణానికి తట్టుకున్న ఫిజికల్ బాడీ మాత్రమే ఇది. భూమిని అనుభవించే నీవు పరలోకాన్ని అనుభవించాలి అంటే, భూమి మీద తిరిగే నీవు చంద్రుని మీద దిగాలి అంటే స్పేస్ సూట్ వేసుకోవాలి మరి నువ్వు. మరి అంటార్కిటికా ఆర్కిటికా ప్రాంతాలకు నువ్వు వెళ్ళాలంటే గోచి పెట్టుకుని వెళ్ళిపోతావా? టక్కు చచ్చిపోతావు చలికి, రక్తం గడగట్టేస్తుంది. అప్పుడు ఏం చేయాలి? చలి సూటు వేసుకోవాలి. భూమి మీద ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళేసరికి జరుగుతున్న వాతావరణ మార్పుల్లోని శరీరం తట్టుకోలేదు కనుక ఈ శరీరాన్ని కాపాడుకొనే ఒక సూటు వేసుకుంటావు నువ్వు. ఓకే, మరి గ్రహాన్ని వీడి మరో గ్రహానికి వెళుతున్నాడు అంటే చంద్రమండలానికి, మరి స్పేస్ సూట్ వద్దా? స్పేస్ సూట్ వేసుకోవడానికి ఈ శరీరాన్ని తీసే, ఈ సూటు పడేయో తీసి. ఈ సూట్ ఉండగానే దీని మీద స్పేస్ సూట్ వేసుకుంటాం. మనకున్న తల చిన్నది, ఈ తలని కప్పే తల పెద్దది. మీకు అర్థమైందండి? వ్యోమగాములు చూశారు కదా, వ్యోమగాములు ఎంత అనుకుంటారు వాడు? ఎంత ఉంటాడండి? ఇంత ఎక్కువ, ఇంత అదిగో ఆ శ్లాబనందు అన్ని ఎంత ఎత్తుంటాడు. తలక ఇంత టోపీ ఎడతాడు. మొత్తం అంతా సూటే, మొత్తం అంతా సూటే. బాడీ నీకు ఎక్కడా కనిపించదు. అర్థంలో కూడా కళ్ళు ముఖం కనబడుతుంటుంది అంతే నీకు. అంటే అంతరిక్షంలోనికి వెళ్ళి ఆ వాతావరణాన్ని తట్టుకోగలగాలి అంటే ఆ వాతావరణం తట్టుకోగలిగిన సూటు ఈ శరీరం మీద వెయ్యాలి. అది మనసులో పెట్టుకొని చదవండి ఇప్పుడు దీన్ని. భూమి మీద మన నివాసం, మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది అయిన నిత్యమైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము అని కిందకు వచ్చి అంటాడు. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకునే వారముగానే కనబడదుము, కాబట్టి పరలోకము నుండి వచ్చి మన నివాసము దీనిపైన ధరించుకొని అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఇది మాత్రం పోదు. ఇది ఎక్కడికి పోద్ది? నేను చంద్రమండలానికి వెళ్తాను కనుక నన్ను చంపేయడం అంటావా? ఇంకొక బాడీ తీసేసాక మరొకటి వేయడానికి అవ్వదు. ఇది ఉంటుండగా ఇంకోటి ఎక్కించాలి నీకు. శరీర సంబంధమైన ఇందాకేమన్నాడండి 15:44 ఏమన్నాడు? ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఇదిగో ఇదే ఉన్నది. ప్రకృతి సంబంధమైన శరీరం లేదనుకో నీకు ఆత్మ సంబంధమైన శరీరం ఇవ్వడం. నీకు లేకపోతే ఎందుకు ఇస్తాడు ఆయన? దేని మీద ధరించుకుంటావు నువ్వు? అసలు బాడీ లేదు, బాబు గారికి పిలుస్తున్నావు కానీ కనపడటం లేదు. నీకు ఏ బట్టలు ఇస్తే సరిపోతాయి? ఆకాశవాణిలో నువ్వు పిలుస్తున్నావు, అయ్యా నేను ఇక్కడే ఉన్నానని. నువ్వు నన్ను తాకుతున్నా తెలియటం లేదు, నిన్ను నేను తాకినా నాకు అర్థం కావటం లేదు. నీకు ఏ సూట్ ఇస్తే నీకు సరిపోద్ది నువ్వు కనబడ్డానికి. కనుక ఆ శరీరాన్ని ధరించుకోవడానికి శరీరం తప్పనిసరిగా ఉండాలి. ఎన్ని వచనాలండి?
నేనేం కాకమ్మ కదలేమని చెప్పి మాయ చేసేస్తున్నాను ఆత్మ తిరుగుతున్నాడని నాకు ప్రత్యేకంగా ఆత్మ బయలుపరిచిందని ఏమైనా మాయ మాట చెప్తున్నాడా మీకు? ఎప్పుడో రాయి, నేను పుట్టక ముందు రాయబడింది ఇది. మన ముందున్న సన్నాసులకు ఎవడికి అర్థం కాలేదు ఇది. ఆలోచించడం టైం ఎక్కడ, తినడం తాగడం గెంతడమే కదా. ఈ సమాజానికి దొరలకు కానివ్వండి, యూరోపియన్స్ కానివ్వండి, పాశ్చాత్యులకు కానివ్వండి, దరిద్రులే ఎప్పుడు ఇది ఒక వాక్యం నిలబెట్టడం, ఇండియా వచ్చి ఆ వాక్యమే అప్పచెప్పి వెళ్ళిపోతారు అందరికీ. వీళ్ళు వీళ్ళకి ఎక్కువ బుర్ర లేదండి. పుస్తకాలు మాత్రం రాస్తారండి పనికిరాని చెత్త పుస్తకాలన్నీ. ఒకడికి బుర్ర లేదండి వీళ్ళకి, ఫారినర్స్కి. ఇన్ని పుస్తకాలు, గ్రంథాలయాలట, చని చించి పడేయాలండి. నేను అది ఆ కళ కోసం ఎదురు చూస్తున్నానండి. ప్రపంచంలో ఉన్న దరిద్రుల పుస్తకాలన్నీ తగలబెట్టేయాలి ఏదో ఒక రోజు. ఎందుకంటే ఒకదానిలోనూ నిజం లేదు, అన్ని కథలే, అన్ని కట్టు కథలే. అక్కడ గుంటూరులో ఎవడో ఉన్నాడులేండి, ఏం పేరు, వాడి పేరు శాంతివర్ధన్. పాతాళంలో ఎన్ని నిమిషాలు ఉన్నాడట? 9 నిమిషాలు. టైం కూడా తీసుకెళ్ళాడు అక్కడికి. బొర చూసారా, ఈ మిగిలిన వాళ్ళంతా 9 నిమిషాలు ఉండే ఉంటాడులే. అక్కడికి వాచ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ టైం చూశాడు, పాతాళంలో ఏమైనా గడియారం ఉందా? పనికి మారిన వాళ్ళు నిజంగా వీళ్ళ వల్లనండి వ్యవస్థ పాడైపోతుంది. ఇలాంటి అబద్ధికులు ఉండబట్టే సర్వనాశనం అయిపోతుందండి క్రైస్తవ సమాజం. బైబిల్ ఎంత గొప్పదో సమాధానికి చెప్పలేకపోతున్నామండి. మత పుస్తకం అనేసి ఆ దరిద్రులు కట్టగట్టేశారండి బైబిల్ తీసుకెళ్ళి. చేత్త వేధవాలండి ఆ త్వరలో. విదేశీ పుస్తకం అంటున్నారండి దీన్ని ఇప్పుడు. అందుకే వీళ్ళందరికీ చెప్పుతుకున్నట్టు చెప్తాను, ఒరే ఐన్స్టీన్ ఎవడరా, విదేశీయుడు కదా, అడు యూదుడురా, యేసుప్రభు వాళ్ళకి తెలుసు అటు గురించి. ఐజక్ న్యూటన్ ఎవడు, వాడు విదేశీయుడేంట్రా, వాడు క్రిస్టియన్ ఫ్యామిలీ రా వాడిది. అబ్రహాం కొడుకు పేరు పెట్టుకున్నాడు ఐజక్ అని. వాడు చెప్పినవన్నీ ఆడు తీరి, ఆడు చెప్పిన తీరీసును మేము చెప్పిందే మతమునా, ఆడు చెప్పింది సైన్సా, మేము చెప్పింది విదేశీ పుస్తకం మతమా, ఎవడన్నా మాట్లాడుతున్నాడండి ఈరోజు? అందుకే వీళ్ళ గుర్తు చెప్తే బాగోదని సత్యం ఆ విధవల్లే కొట్టాను, బైబుల్ను దొంగిలించిన మిలియనే మహానీయులని. బైబుల్ను దొంగిలించిన మిలేనియం మహనీయులు అన్న తర్వాత ఆ మహనీయులు రాసిన సిద్ధాంతాలుగా నేర్చుకున్న వీళ్ళెవరు, వీళ్ళు నెంబర్ 1 కేడీ. ఆ దొంగల్లోంచి ఆ దొంగతనాన్ని తెచ్చుకుని వీడు ఒక దొంగతనం చేసి తెచ్చుకున్నారు ఇది. అది అలా కొట్టని దెబ్బలు కనబడని చెల్లంటారు ఇది. వాళ్ళు దొంగలని నేను అన్నప్పుడు, వాళ్ళవు నువ్వు పరీక్షల్లో రాసి డిగ్రీలు సంపాదించుకున్నప్పుడు, వాళ్ళదే దొంగతనం బైబిల్ నుంచి దొంగిలించారన్నప్పుడు, నువ్వు కూడా బైబిల్లోని దొంగిలించినట్టే కదా, దొంగోడి దగ్గర తీసుకున్న దొంగసొమ్ము కదా అది. కానీ వీళ్ళకి అర్థం కాలేదు, బుర్ర ఉంటే కదా వీళ్ళకి, వీళ్ళకి అంత బుర్ర ఎక్కడ ఉంది? వివేకానందుడే గొప్పడు, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ అంటారు. అందుకే గుంటూరులో అన్నాను, విశ్వకవి కంటే గొప్పవాడు పిడి సుందర్రావు అని చెప్పాను, పబ్లిక్లో చెప్పాను. బైబిల్ తెలిసిన ప్రతివాడు ప్రపంచంలో గొప్పవాడే, ఎందుకంటే మహాజ్ఞాన గ్రంథం. అందుకేమంటున్నాడు 2 కొరింథీయులు 5:5, 2 వచనం, మనము దిగంబరులముగా కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడతాము, కాబట్టి పరలోకము నుండి వచ్చే మన నివాసము దీనిపైని ధరించుకుని అపేక్షించదు, దీనిలో మూలుగుచున్న ఈ గుడారములోనున్న మనము భారము మోసుకుని మూలుగుచున్నాము, ఇది తీసివేయవలెనని కాదు, ఇది పోద్ది తీసేయండి అని కాదు, ఇది ఉండాలి. ఇది ఉంటేనే తొడిగేసుకోవడానికి అవుతుంది, ఇది లేకపోతే ఆ తొడిగి ఎక్కడ పడుతుంది? కనుక మనకు ఇప్పుడు ఏమర్థమైంది, మన శరీరాలు మనకుంటాయి. ఏ శరీరాలు? ఈ పాసెక్కినవి, పుసులు కట్టినవి, చీవుడు ముక్కు కాదు. అలా శరీరం అనగానే దరిద్రంలోకి వచ్చేయకండి. ఏదేనులో ఆదాముకి ఇచ్చిన ఆకారం, మహాకారం అది, నిత్యము జీవించే ఆకారం అది, అదే ఆకారం మనం తిరిగి తెచ్చుకుంటాం. ఇప్పుడు తెలుసా, ఒక పని చేయాలరా, మీరు రాత్రి చదివించాను మీకు మార్కు సువార్త 8:35, ఎవడైనా భూమి మీద ఈ శరీరాన్ని, ప్రాణం అంటే శరీరం, దేహానికి రక్తం, ప్రాణం, రక్తం ఉంటేనే దేహం, దేహమే రక్తం, తన దేహాన్ని కాపాడుకునేవాడు దానిని పోగొట్టుకుంటాడు. జాగ్రత్తగా వినండి, ఇప్పుడు ఈ శరీరాన్ని మీరు కాపాడాలనుకుంటున్నారా?
పరలోకాన్ని అనుభవించే సూట్ కావాలని మీరు అనుకుంటే ఇక్కడ జాగ్రత్తగా వినాలి, ఇక్కడే విడగొడుతున్నాను. ఇప్పుడు పరలోకం కావాలనే సూటు, పరలోకాన్ని అనుభవించే సూటు మీకు కావాలనుకుంటే నా నిమిత్తము సువార్త నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకోవాలి. చేయి పోగొట్టుకున్నాడు సునీల్, కాళ్ళు చేయిలో ఐరన్ స్టీల్ సర్జికల్ స్టీల్ పెట్టుకున్నాడు ఉపేంద్ర. తన శరీరంలో సర్జికల్ స్టీల్, ఈరోజు చెయ్యి జాగ్రత్తగా మనలా ఉంచి ఉపేంద్ర తినలేడు. తినడానికి అసలు చెయ్యలేదు సునీల్కి. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దానినే శరీరాన్ని రక్షించుకుంటాడా? శరీరాన్ని రక్షించుకుంటాడా? ఎందుకండి మట్టిలోకి పోయేది? రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరమే ఉన్నది కదండి. పిచ్చోడా నువ్వు, ఫండమెంటల్ నాలెడ్జ్లో ఉన్నావురా, వెర్రి బాగులోడా. అప్పటికి ఆ పాఠమే చెప్పాలి నీకు, ఇప్పటికి ఈ పాఠమే చెప్పాలి. మహాజ్ఞానంలోకి రావాలి నువ్వు. మహాజ్ఞానంలోకి వర్షం ఎవరు, మేఘాల కింద ఉన్నాడుకే వర్షం, మేఘం మీదకి పోయిన వాడు ఎండ తెలుసా మీకు సంగతి, ఎండర్రా. మేఘాల కింద ఉన్నవాడికే గాలి వాన, మేఘాలు దాటి ఫ్లైట్ 5,000 అడుగులు ఎత్తుకెళ్ళిపోయేసరికి మేఘాలు ఉండవు, కిందన ఉంటాయి మేఘాలు, మీదన సూర్యుడు ఎండ. నువ్వు ఎక్కడున్నావు, నీ స్టేజ్ మేఘాల కింద మేఘాల పైన. మేఘాల కింద ఉన్నప్పుడు మేఘాలు వర్షము అన్నీ చెప్తాం మేము, తడిసిపోతావు జలుబు చేస్తుందని. మేఘాలు దాటిన తర్వాత నీకు అలాంటి సమస్యలు ఉండవు, ఎందుకంటే ఆ ఎత్తుకు నువ్వు రావాలి ఈ జ్ఞానంలో. బైబిల్ అనే మహాజ్ఞాన గ్రంథం యొక్క మెచ్యూరిటీకి రావాలి నువ్వు, సంపూర్ణమైన జ్ఞానంలో ప్రవేశించాలి. అందుకే ఏమంటాడు, ఏ జ్ఞానాన్ని నేర్పించాలట, ఏ జ్ఞానాన్ని నేర్పించాలంటాడు పౌలు హెబ్రీ పత్రిక రాస్తూ 6వ అధ్యాయానికి వచ్చేసరికి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం ముందు చూద్దాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారు ఉండగా దేవుని మాటల్లో ఫండమెంటల్ నాలెడ్జ్ మూల పాఠములు, మొదట మూల పాఠములు ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చింది. కాలాన్ని బట్టి చూస్తే ముదిరిపోయిన తొండలు మీరంతా, కానీ మీరు నేర్చుకున్నారా బైబిలు? మీరెక్కడ నేర్చుకుంటారు బైబిలు? నేర్చుకుంటారు బైబిలు? బిఏ చదువుతాడు, ఎంఏ చదువుతాడు, ఎంటెక్ చదువుతాడు, బీటెక్ చదువుతాడు, ఇదే కదా బైబిల్. ఎవడ నేర్పిస్తా, ఈవెన్ క్రిస్టియన్ ఫ్యామిలీ తల్లిదండ్రులైనా తమ పిల్లలకి బైబిల్ను నేర్పిస్తున్నారా చెప్పండి. అరే నాన్న ఇంజనీర్ అయిపోరా, అరే నాన్న డాక్టర్ అయిపోరా, ఒరే బాబు నువ్వు ఆస్ట్రేలియాలో సెటిల్ అయిపోవాలరా. మహాజ్ఞానం నీ చేతిలో నీ పక్కనే ఉంది, నువ్వు నేర్చుకుంటున్నావా, నువ్వు వస్తున్నావా? ఏమండి ఒక విషయం చెప్తాను, ఇదే విశాఖపట్నంలో ఎందరో పిల్లలు, మన సెమినార్లో డిగ్రీలు చేస్తున్న వారి పిల్లలు విశాఖపట్నంలో ఇక్కడ ఉన్న ఈ ప్రైవేట్ కళాశాలలో ఇంజనీరింగ్ డాక్టర్లు చదువుతున్నారు, కానీ ఏ రోజు ఆ పిల్లలు ఇక్కడికి రారండి. ఆ తల్లిదండ్రులు వాళ్ళని ఇక్కడికి వెళ్ళమని చెప్పరండి, ఎందుకంటే బైబులా. ఏమంటారు దీన్ని, బైబులా. చూసారు ఎంత చీప్ అయిపోయిందో బైబులా. ఆ రోజు తరాల్లో ఎలాంటి దరిద్రులు ఉన్నారో ఈరోజు కూడా ఆ దరిద్రుల గురించి చెప్తున్నాడు 12వ వచనంలో. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారు ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చను కనుక పాలు త్రాగవలసిన వారే కానీ నాన్ వెజ్ తినవలసిన వారు కారు. బలమైన ఆహారం అంటే మరి, బలమైన ఆహారం అంటే 1/2 కేజీ మటన్ తినేయగలం, 1 కేజీ మటన్ తినే కోడి పెట్టంతా తినేస్తాడు ఒకడైతే. మహాజ్ఞానాన్ని నేర్చుకునే ఈ మహాజ్ఞానం, ఈ మహా ఆహారం తీసుకోవలసిన జీవాహారాన్ని తీసుకోవలసిన వాళ్ళకి ఆ రోజు పాలు ఇస్తాడట ఆయన, అరే పాలు బుడ్లు కొంచెం పాలేసి బేకాడి నోట్లో పెట్టరాని. అందుకే అప్పుడప్పుడు మీటింగ్లో చెప్తాను, దొన్నపోతులా తయారైపోయి రిటైర్ అయిపోయి ఉద్యోగంలో నుంచి ఊడిపోయి ఏమండి గుడికి పెద్దలు సంఘంలో పెద్దలేళ్ళు ఊడిపోయినాడు, చివరి బెంచ్లో కూర్చుంటాడు, చిన్న గొర్రె పిల్లను ఏసయ్యా అంటాడు, మెల్లా మెల్లగా నన్ను నడుపయ్యా ముడుకలో జారిపోయి నాకు చిన్న గొర్రె పిల్ల పడ్డలాగున్నాడు చిన్న పిల్లటిడు, అది చిన్న గొర్రె పిల్ల పాపం. ఏం పాటలండి,
నిజంగా ఇలాంటి పాటలు నేర్పించి బఫున్లుగా చేసేసారండి వీళ్ళందరినీ. ముందున్న బోధకు దొంగ 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 బడాచోర్లని వాళ్ళంతా ఇలాంటి పాటలు నేర్పించి గొర్రె పిల్లగానే ఉంచేశారు. ఎల్కిడి పెద్దోడే తిని పొడిచేస్తాడు కనుక. పాలు త్రాగువాడు శిష్యులే కనుక ఆ నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు. అంది గురించి ఆరాధ్య మొదటి వచ్చిన నుంచి పౌలు అంటున్నాడు, కాబట్టి నిర్జీవక్రియలు విడిచి ఏ యుద్ధంటున్నాడు చూడండి, మారు మనసు పొందుట, దేవుని యందల విశ్వాసము, బాప్తిస్మును గురించిన బోధ, ఆశీర్వాదములు, మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు, అనుపునాది మరలా వేయక. అసలు ఈ బోధలు ఎప్పుడో చెప్పేయాలి, ఎలిమెంటరీ స్కూల్లో చెప్పాలి ఈ బోధలన్నీ. మానవులు ఎప్పటికీ ఏ బోధ చెప్తారండి, మారు మనసు గురించి చెప్తారు. మారు మనసు పొంది బాప్తిస్ పొంది లోపలికి వచ్చావా నువ్వు, ఏంటి బతుకంతా మారు మనసే, అని నువ్వు మారేది ఎప్పుడు, మారి చేసేది ఎప్పుడు దేవుని కోసం, మార్పే లేదు నీలో. అందుకే దీన్ని ఏమన్నాడు, నిర్జీవక్రియలు విడిచి దేవుని యందల విశ్వాసమని, మారు మనసు అని, బాప్తిస్మును గురించిన బోధ అని, హస్త నిక్షేపణమని, మృతుల పునరుద్ధానమని, నిత్యమైన తీర్పు అని, పునాది మరలా వేయక, క్రీస్తును గురించిన మూలోపదేశము మాని మూలపాఠాలు వదిలేమన్నాడు. క్రీస్తును గురించిన మూలపాఠాలు కూడా వదిలేమన్నాడు. పాత నిబంధన మూలపాఠాలని నీళ్ళు చెప్పుకుంటున్నారు ఇంకా, అసలు క్రీస్తు గురించిన మూలపాఠాలే వదిలేమన్నాడు. విడి సుందరరావు చెప్తున్న ఈ బోధ చెప్పమన్నాడు. ఇప్పుడు మహాజ్ఞానం చెప్పమన్నాడు. ఇప్పుడు పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానాన్ని బోధించమన్నాడు ఆయన. మూలపాఠాలు చెప్తావు ఇంకానా, మూలపాఠాల్లోనే ఉంచావా వీళ్ళందరినీ. నిత్యమైన తీర్పున పునాది మరలా వేయక, క్రీస్తును గురించిన మూలోపదేశము మాని సంపూర్ణులు మగుటకు సాగిపోదము. సంపూర్ణతలో పండితులు అయిపోవాలటండి, పాండిత్యంలోకి వచ్చారంటే, బైబుల్ పాండిత్యంలో ఉండాలంటే ఇప్పుడు మనం అంతా. దేవుని పిల్లలారా, మీ శరీరాలు మీకు కావాలా? కావాలి. ఒక పని చేయండి, ఇందాక మీరు చదువుకున్నదే, ఆయన నిమిత్తము సువార్త నిమిత్తము మీ దేహాలను దేవునికి ఇవ్వండి. చాలామంది తమ కష్టాన్ని, అయ్యా ఇదిగో ఈ డబ్బు, ఈవేళ మంచి కోరుణించండి పిల్లలందరికీ, నేను ఆకలి కొంటునే అన్నాడు. నువ్వు ఇప్పుడు ఆకలి కొన్నావు ప్రభు, ఆకలి తీర్చడానికి ఎంతో ప్రకృతిని కలిగించిన తరువాత, గొర్రెలను మేకలను ఎడ్లను కోడెలను ఇచ్చిన తర్వాత నువ్వు ఆకలి ఎప్పుడు కొన్నావు ప్రభు, నువ్వు అడిగితే నాన్ వెజ్ వండి పెట్టేనా అంటావు. ఎవరికి పిల్లలు వస్తారు, అయ్యా మా దగ్గర డబ్బులు 15 మంది ఉన్నా 300 ఇస్తా ఉంటారు. పుట్టలకి వెళ్ళి అడిగితే ఏం చేస్తారు వాళ్ళు, 15 మంది ఉన్నావయ్యా మేము 10 రోజులు ఉంటావయ్యా 300 ఉన్నాయంటే, ఈ పూట పెట్టడానికి మీకు డబ్బులు జరుపు పొండి అంటారు. కానీ మేమేమంటాం, ఎందుకంటే నేను ఆకలిగా ఉంటుంది, మీరు నాకు ఆహారం పెట్టారా. నేను అంటాను పిల్లలతో ఒకటే అంటాను, వండేవాళ్ళతో, నాయన ఎన్నో వందల మైళ్ళ కిలో 100 మైళ్ళ నుంచి వచ్చారు పిల్లలంతా కేవలం దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవటానికి. వాళ్ళకంత అన్నం పెడదాం, మంచి అన్నం. మీరు తింటున్న రైస్ ఖరీదు 36 రూపాయలు కేజీ, హోటల్లో కూడా అలాంటి వండరు. నంబర్ 1 రైస్, నంబర్ 1 ఆయిల్, నంబర్ 1 కాయగూరలు, నంబర్ 1 వాడతాను. ఎందుకంటే నా ప్రభువు నా దగ్గరికి వచ్చాడు ఆకలితో అని నేను అనుకుంటాను. నన్ను రక్షించిన నా రక్షకుడు ఆకలితో వచ్చాడు నా దగ్గరికి. అవును, ఆకలితో వచ్చిన నా తండ్రికి మంచి భోజనం పెట్టాలి. ఈ భాగ్యం ఈరోజు నాకు కలిగింది. ఎందరో ఎక్కువ ఇచ్చిన డబ్బుని మీకోసమే వాడుతున్నాం, ఎందరో త్యాగం చేసిన ధనాన్ని మీకోసమే వాడుతున్నాం. నా నిమిత్తము సువార్త నిమిత్తము తన ప్రాణాన్ని ఎవరైతే ఇచ్చుకుంటారో, అంటే వాళ్ళ శరీరంతో సంపాదించిన సంపాదన వాళ్ళు తినకుండా ఆ సంపాదన దేవుని కొరకు వాడమంటున్నారే, దేవుని పిల్లల కొరకు వాడమంటున్నారే వాళ్ళండి దేవుని కోసం త్యాగాలు చేసేవాళ్ళు. తినేవాళ్ళు కాదండి వాళ్ళు, తినిపించేవాళ్ళు, తమ ప్రాణాలను కాపాడుకునేవాళ్ళు వాళ్ళు.
అమెరికాలో డాలరే ఆన్లైన్లో ఇండియా మనీకి ఇక్కడ వస్తుంది. తెలుసా మీకు సంగతి? జర్మన్లో మార్క్సే బ్యాంకులో, జర్మన్ బ్యాంకులో ఇండియన్ బ్యాంక్ వచ్చేసరికి అది రూపాయిగా మారిపోద్ది. అది నిజమా? 100% నిజం. అది నిజమైతే భూమి మీద దేవుని కొరకు నీ రూపాయిని వేయి, పరలోకంలో నీ అకౌంటు ఆన్లైన్లో పెరిగిపోతుంటుంది. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోకండి, పరలోకముందు మీ కొరకు ధనము కూర్చుకోండి అన్నాడా లేదా? పరలోకంలో బ్యాంకులో ఏమీ లేవు, డబ్బులు ఎక్కడ దాయకండి అన్నాడా? మరి ఇక్కడ ఎలాగేస్తారు? ఇక్కడ మీరేసే మీ కష్టమే అక్కడ క్యాష్ అవుతుంది, పరలోకంలో నీ అకౌంట్లో డిపాజిట్ అవుతుంది నువ్వు డ్రా చేసుకోవడానికి. నిజం తెలుసా మీకు? అందుకేనండి నిజం తెలిసిన ఎందరో త్యాగదనులు తమ కష్టాన్ని దేవునికి ఇస్తున్నారు. ఈరోజు నీ శరీరం తిరిగి నీకు కావాలా? వస్తుంది మట్టిలో నుంచి. ఇప్పుడు అదే లాస్ట్ అండ్ ఫినిషింగ్ క్లైమాక్స్, యోహాను సువార్త 5:29. యోహాను సువార్త 5:28 నుండి దీనికి ఆశ్చర్యపడన అవసరం లేదు. మీరంతా ఎందుకు ఆశ్చర్యపడిపోయారు ఇంతవరకు? ఇక ఆశ్చర్యపడకండి. ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్నవారందరూ, అది అండర్లైన్ చేయాలి మీరు, బ్యాడ్ అండ్ గుడ్, మంచివాళ్ళు చెడ్డవాళ్ళు కూడానా, సమాధుల్లో ఉన్నవారందరూ. ఎందుకంటే సమాధుల్లో ఉన్న ఆకారాలు ఆదాము ఆకారం నుండి వచ్చిన ఆకారాలు, అవన్నీ వాళ్ళకున్నది నిత్యముండే శరీరమే, వీళ్ళకున్నది నిత్యముండే శరీరం. కాకపోతే చిన్న డిఫరెన్స్, ఇది పరలోకాన్ని అనుభవించడానికి వచ్చే శరీరం, అది నిత్యాగ్నిదండను అనుభవించడానికి వచ్చే శరీరం. కాలాలి మంటల్లో. అందుకేమన్నాడు? అగ్ని ఆరదు, పురుగు అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే ఆ శరీరం భూమి మీద ఉన్న శరీరం వల్ల మండిపోయి బూడిదైపోదు. అలా కాలుతుంటాడు. ఏమండి? కళ్ళల్లో ఉడు మంటలు, చెవుల్లో ఉడు మంటలు, నోట్లో ఉడు మంటలు, చేతుల్లో ఉడు మంటలు. ఈ మధ్యన గోస్ట్ రైడర్ అని ఒకడు ఇంగ్లీష్ పిక్చర్ తీశాడు, అది నిలబెడితే అంతా మంటే. కానీ అడు బాధపడ్డావు, అడు బాధపడ్డు. ఎందుకంటే నిజంగా బాధపడితే కేజీ గడి పడి చచ్చిపోయిన సినిమాలోనే నికోలస్ కేజీ గడి వేసేటది మంటలు మండిపోతుంటుంది. ఆ నాకు పనికొస్తుంది అనుకున్నాడు చూడగానే, ఈయన నాకు పనికొస్తాడు. నరకంలోని అలాగే మండిపోతావు, కాకపోతే ఏడుస్తావు. చేయి కాలుతుంటుంది కానీ కరగదు, నొప్పి అలాగే ఉంటుంది. ఎలాగుంటుందో ఒకసారి ఊహించుకుంటా బాధ. ఒళ్ళంతా కాలిపోతుంటుంది, కాలిపోతున్నా కూడా బాధ. ఎందుకంటే కాలని అంతరించని నాశనము కాని శరీరం అది, నరకం అనుభవించేది కూడా. ఇది కరెక్ట్గా రాశారు చూడండి, నిజంగా మహానుభావుడు యేసుప్రభు వారు 5:28 నుండి దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చిస్తున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటకు వచ్చెదరు. అమ్మయ్యా, మొత్తం సమాధుల్లోకి అందరూ కలిసి పొలమని వచ్చేస్తారన్నమాట. ఇక్కడి నుంచి ట్రాక్ ముంబై నుంచి కోనార్క్ ఎక్స్ప్రెస్ అంటారు, ముంబై నుంచి ఎక్కడికి వెళ్తుంది అది? భువనేశ్వర్, ఇది ఇటు వెళ్తుంది. అట్నుంచేదాన్ని కోనార్క్ ఎక్స్ప్రెస్ అంటారు, అది భువనేశ్వర్ టు ముంబై. పొరపడి ఎక్కిపోయావు అనుకో, తప్పుదారి పట్టించి. ఎటు వెళ్ళిపోతున్నావు నువ్వు? బొంబాయి వెళ్ళవలసిన వాడు కోనార్క్ ఎక్స్ప్రెస్ని చూసి నువ్వు ఎక్కేసావనుకో, అది అది భువనేశ్వర్ వెళ్తుంది. రెండు మిడ్ నైట్ ఇక్కడికి వస్తాయండి విశాఖపట్నం, రెండు పక్క పక్కన ఆగుతాయండి. పెద్ద చిత్తరండి ఇది, 10:19 అది 10:20. ట్రైన్ నెంబర్ 10:19 ఇది, ట్రైన్ నెంబర్ 10:25, అది ఒక ఇంకే తేడా. చిత్రం చెప్పమంటారా?
దాని మీద పది పంది పది పంతొమ్మిది ఇరవై అని ఉంటుంది, దాని మీద పది పంతొమ్మిది ఇరవై ఉంటుంది, పది పంతొమ్మిది అని దాని మీద పది పంతొమ్మిది ఇరవై అని ఉంటుంది, దీని మీద పది పంతొమ్మిది ఇరవై ఉంటుంది అండి. ఏది ఎక్కడ తెలియక ఆ కంపార్ట్మెంట్లో కూర్చుని కూర్చున్న వాళ్ళని అడుగుతూ ఉన్నాం మేము, బాబు ఇది బొంబాయి వెళ్తుందా భువనేశ్వర్ వెళ్తుందా అని. వాడే కరెక్ట్గా చెప్తాడు, ముందెక్కోడు నారాడు పొరపాటు ఎక్కాడు అనుకోండి, గుడ్డివాడు గుడ్డివాడుకు తాము చూపుతూ ఎత్తరో కలిసి కొన్నాం, ఇద్దరు భువనేశ్వర్లు ఎవరు ఇద్దరు ఇద్దరుడా, నువ్వేదో తెలిసిన నిన్ను అడిగితే భువనేశ్వర్ తీసుకొచ్చావా. దేవుని పిల్లలారా, సమాధుల్లో ఉన్న వీళ్ళంతా ఒకేసారి బయటకు వస్తారంటున్నాడు చూడండి. సమాధులలో ఉన్నవారు ఆయన శబ్దము విని మేలు చేసిన వారు కీడు చేసిన వారు ఇద్దరు ఉన్నారు చూడండి. ఇరవై తొమ్మిది వచనంలో మేలు చేసిన వారు కీడు చేసిన వారు, కాకపోతే ట్రాక్ మారిపోద్ది అక్కడి నుంచి. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు మరణ పునరుతీర్పు. జడ్జిమెంట్ అయిపోయింది కదండి, మళ్ళీ తీర్పుకి వెళ్ళి నిలబడతారు అనుకోకండి, జడ్జిమెంట్ ఓవర్ అయిపోయింది. జడ్జిమెంట్ జడ్జౌండ్ కాదు, వాయిదా వేయలేదు, రిజర్వ్డ్ కాదు, చెప్పకుండా ఆపలేదు, పోయారు, జడ్జిమెంట్ ఇచ్చేసాడు ఆయన, తీర్పు అయిపోయింది. దేవుని పిల్లలారా, అమర్చమైన శరీరాన్ని ధరించుకుని నిత్యాగ్ని దండ అనుభవించటానికి నీ శరీరాన్ని ఈరోజు దేవుని కొరకు వాడకుండా ఉంటావా? అమర్చను ధరించుకుని పరలోకాన్ని అనుభవించే నిత్య సుఖాలను అనుభవించే లోకానికి వెళ్ళటానికి ఈ శరీరాన్ని దేవుని కొరకు ఉపయోగిస్తావా? నీకు ఇవ్వబడిన ఈ దేహం వెనుకున్న కథది, నీవు నేను ధరించుకున్న ఈ దేహం వెనుకున్న మహాగాథది ఆలోచించండి. శరీరమును చంపువానికి భయపడక ఆత్మను శరీరమును నరకములో వేయువానికి మరి మిక్కిలిగా భయపడినది. మత్తయి 10:28. శరీరమును చంపువానికి భయపడక ఆత్మను శరీరమును నరకములో వేయువానికి. శరీరం కూడా నరకానికి వెళ్ళిపోద్దా? వెళ్ళిపోద్ది. ఏ శరీరం? ఈ శరీరం కాదు, ఇదైతే నిమిషాల్లో బూడిదైపోద్ది. బూడిద కానిది, శిక్ష అనుభవించేది, పెయిన్ ఉన్నది, నిత్యాగ్ని దండనకి వెళుతుంది. లేదా ఈ శరీరాన్ని ఈ కొద్ది రోజుల్లో పతనమైపోయిన శిథిలమైపోతున్న ఈ ఆకారాన్ని దేవుని కొరకు నువ్వు ఉపయోగిస్తావా? ఉండుతావా? కాయగూరలు కోస్తావా? తుడుస్తావా? ఇలాంటి పాఠాలు చెప్పే నా పిల్లలందరినీ తయారు చేశాను, మీరున్న ఆడిటోరియంలో చూడండి. మీరైతే బాత్రూంలో దొడ్డుకెళ్తున్నారు, దొడ్డుకెళ్ళిన దగ్గర పాస్ పోతున్నారు, ఆడి చేసేస్తున్నారు మీరంతా. కానీ నా పిల్లల్ని ఒక్కసారి చూడండి, ఈ రెండు చేతులతో మీ ఎంగిలి, మీ రెండు చేతులతో మీరు విడిచిపెట్టే మూత్రాన్ని వాళ్ళు కడుగుతున్నారు, ప్రతి క్షణం తుడుస్తున్నారు, ప్రతి క్షణం శుభ్రపరుస్తున్నారు. మీరు పడుకునే పడక గదులు తుడుస్తున్నారు, మీకు వండే ఆహారం కోసం శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళకి ఈ పాఠాలు నేర్పించాను, ఈ శరీరాన్ని దేవుని కొరకు ఉపయోగించండి నేర్పించాను, ఈ దేహాన్ని దేవుని కొరకు ఇవ్వండి నేర్పించాను. యేసులా మేకుకు సిలువలో మేకును కట్టుకోవాల్సిన పని లేదు మీకు. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణాన్ని పోగొట్టుకుని వాడు దానిని దేహాన్ని కాపాడుకొనును. ఓకే మై స్వీట్ హార్ట్స్, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. దయగల మా తండ్రి, మీ పిల్లలకు మీ మహాజ్ఞానాన్ని బోధించాను. లోకం ఏదో అనుకున్న ఈ రోజున మాకు నిత్యము ఉండవలసిన వారము, అయితే నరకం లేదా స్వర్గం. మహాజ్ఞానానికి మూలమైన అనేక సంగతులను ప్రవచన గ్రంథాల నుండి ప్రారంభము నుండి చూపించాను. విన్నది నిష్ప్రయోజనం కాక ప్రతి బిడ్డ జీవితంలో ఫలించి రాబోయే కాలానికి మంచి పునాది వేసుకునే వారిగా నా పిల్లలందరినీ సిద్ధపరచండి. యేసునామాని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ సెలవు నాయన. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.